విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వాళ్ళ హక్కుల కోసం మంచిర్యాల టౌన్ లో పోరాటం చేస్తున్నారు. ఇంత గుండె నిబ్బరంతో ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్న నా అక్క చెల్లెలకు నా అన్న తమ్ముళ్ళందరికీ మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు కోపి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ వర్గం సుఖపడింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏ వర్గం బాగుపడింది? నా ఉద్యోగస్తులను చూస్తున్నాం కదా, ఈ రోజు మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయనే తప్ప పేరుకే తప్ప ఆ ఉద్యోగాలు మిమ్మల్ని ఏమైనా ఉద్ధరించినాయా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మీ జీతాలు పెరిగినాయా? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనిపించుకుంటూ కూడా కేవలం 10,500 రూపాయలకు మీరు పని చేస్తున్నారు అంటే అది మన రాష్ట్రానికే సిగ్గుచేటు కదా. ఈ రోజు కనీసం మిమ్మల్ని సత్కరించకపోయినా, ప్రతి గ్రామంలో మీరు చేస్తున్న పనిని మిమ్మల్ని మెచ్చుకోకపోయినా, కనీసం మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు చల్లగా బ్రతికేటట్టైనా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కేసీఆర్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు? గడీలు కట్టుకొని, పెద్ద పెద్ద గడీలు కట్టుకొని, కోటలు కట్టుకొని, బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది, వాళ్ళ జీవితాలకు అంత విలువ ఉంది, ప్రజల జీవితాలకు విలువ లేదా? మీరు మాత్రం 10,000 రూపాయలకే పని చేయాలా? ఫీల్డ్ అసిస్టెంట్లు అనే వాళ్ళు 7,000 చిల్లర మంది ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉద్యోగస్తులని నిర్దాక్షిణ్యంగా, అసలు గుండె లేకుండా, అసలు మనసే లేదు ఈ మనిషికి అనిపించుకునేటట్టుగా అందరినీ తొలగించేశాడు కేసీఆర్ గారు. ఇలా అన్ని వర్గాలలో అన్ని ఉద్యోగస్తులను తొలగించేసి ఆ జీతాలు కూడా మిగిలించుకోవాలన్నదా కేసీఆర్ గారి ప్రయత్నం? ఈ రోజు ఎంత మంది నిరుద్యోగులు, డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, మాకు ఉద్యోగాలు కల్పించండి, మీరు పరీక్షలు పెట్టండి, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వండి, మేము పరీక్షలు రాస్తాం, మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడుక్కుంటుంటే ఏమైనా పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు? నోటిఫికేషన్లు ఇస్తున్నాడా కేసీఆర్ గారు? ఎవరైనా బాగుపడాలి అన్న ఉద్దేశం ఉందా కేసీఆర్ గారికి? మీరు ఇన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఇన్ని రోజులుగా ఇంతమంది కొడుకున్నారు, కనీసం మీకు కరెంట్ ఇవ్వాలన్న సోయన్న ఉందా ఈ ప్రభుత్వానికి? ఇక ఏమనాలి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని? ఈ కేసీఆర్ గారి హయాంలో ఒక్క వర్గం కూడా బాగుపడింది లేదు. ఎన్ని వర్గాలుంటే అన్ని వర్గాలను మోసం చేశాడు కేసీఆర్ గారు. రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు, సున్నా వడ్డీకే రుణాలని మహిళల్ని మోసం చేశాడు, ఇంటిగో ఉద్యోగం అని నిరుద్యోగులని మోసం చేశాడు, నిరుద్యోగ భృతి అని మళ్లీ మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లని మోసం చేశాడు, 3 ఎకరాల భూమని మోసం చేశాడు, పోడు పట్టాలని మోసం చేశాడు, దళిత బంధు అని మోసం చేశాడు, 57 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేశాడు, ఉచిత ఎరువులని మోసం చేశాడు, ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని మోసం చేశాడు. కేసీఆర్ గారి చేతిలో ఇంకా మోసపోని వర్గం ఏదైనా మిగులుందా? ముమ్మాటికి లేదు. కనుక మీరెంచుకున్న మార్గమే కరెక్ట్, పోరాటమే కరెక్ట్. పోరాడితేనే కేసీఆర్ దిగొస్తాడు. మేము చేసిన పోరాటానికి నిరాహార దీక్షలకే కేసీఆర్ గారు దిగొచ్చి ఈ మాత్రం నోటిఫికేషన్లు అయినా ఇచ్చాడు. కనుక కేసీఆర్ గారికి అర్థమయ్యే ఏకైక భాష పోరాటమే. కనుక మీరు వెనుతిరగాక పోరాడండి. మీకు మేము కూడా మద్దతిస్తున్నాం. మీ హక్కులు మీరు అడగడం భావ్యమే, ప్రతి దానికి మా మద్దతు మీకు ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ హక్కుల కోసం కొట్లాడటమే కాకుండా అధికారం లేకొచ్చిన రోజున మీ డిమాండ్లన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ నెరవేరుస్తుందని, ప్రతి విఆర్ఏ అన్నకి తమ్ముడికి, ప్రతి విఆర్ఏ అక్కకి చెల్లెకి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిచ్చి చెప్తుంది. మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను.